విశాఖలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఓ స్కార్పియో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా ఆమె భర్త గాయాలతో బయటపడ్డారు. ఎలమంచల నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డోర్ లాక్ ఓపెన్ కాకపోవడంతోనే మహిళ సజీవ దహనమైనట్టు ఆమె భర్త చెబుతున్నారు. విశాఖ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ సజీవ దహనమైతే ఆమె భర్త గాయాలతో బయటపడటం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. కారు ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ప్రమాదానికి గురైన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు కారు నిజంగానే ప్రమాదానికి గురైందా లేక కావాలనే తగులబెట్టారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ అడ్డరోడ్డు ప్రమాదంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉదయం జరిగిన ప్రమాదంలో కారు పూర్తిగా తగలబడగా ఓ మహిళ సజీవ దహనమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విజయవాడ రహదారిపై ఎస్రాయివరం సమీపంలో కారు అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక మహిళ సజీవ దహనమైంది. ప్రస్తుతం నేను ఆ కారు సజీవ దహనమైన ఘటన ప్రదేశంలోనే ఉన్నాను. ఇప్పటికీ ఏ స్కార్పియో వాహనం ఉందో స్కార్పియో వాహనంలోంచి ఇప్పటికీ పొగలొస్తున్న పరిస్థితి. ఈ కారులోనే ప్రయాణిస్తున్న నాగమణి సజీవ దహనం అయిపోగా భర్త వెంకటరమణ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ఆ సమయంలోనే ఈ రహదారిపై వెళ్తున్న కొంతమంది డ్రైవర్లు ఆయనను రక్షించినట్టుగా పోలీసుల సమాచారం బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటరమణ నక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, ఇది పూర్తిగా ప్రమాదమా లేకపోతే ఇతర కారణాలు ఏమన్నా అనేది దర్యాప్తు తర్వాత తేలాల్సిన అంశం. ప్రస్తుతం మన దగ్గర నాగమణి బంధువులు ఉన్నారు, ఆయన చిన్నాను స్వయాన చిన్నాను ఉన్నారు. సార్ చెప్పండి, నాగమణి గారు ఏదైతే వెంకటరమణ ఎలా ఉండేవారు, ఈ ఘటన ఎలా జరిగిందని మీరు అనుకుంటారు? చాలా అన్యోన్యమైన దాంపత్యం ఉండాలి. పండక్కని వచ్చారండి, పురుషోత్తపురం పండక్కని వచ్చారు. పండక్కని వచ్చి ఉదయమే వెళ్ళిపోదాం అలాగని బయలుదేరి వెళ్ళిపోతున్నట్టున్నారు. మేము పండగకు వచ్చామండి, పండగకు వచ్చేసి మా ఊరు వెళ్ళిపోయాం. తెల్లవారుజాము ఫోన్ జరిగిందండి, ఎలా జరిగింది అలాగే. కానీ చాలా మంచివాళ్ళు అండి ఆయన, అందరినీ ప్రేమతో పలకరించడం. వాళ్ళ దాంపత్యం కూడా చాలా మంచి దాంపత్యం, చాలా మంచివాళ్ళు అండి. అంటే బయలుదేరిన దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది, కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటారు? కారణం మరి ఏమైందో తెలియదండి. కానీ కంప్లైంట్ ఏదో బండిలో ఉండి ఉండాలి లేకపోతే బ్లాస్ట్ అయ్యడం కారణం ఏమిటో తెలియదండి. రైట్, ఇది బంధువుల సమాచారం. యాక్చువల్గా అన్యోన్యమైన దాంపత్యం. అయితే వాళ్ళు పురుషోత్తపురంలో నేను రాత్రి అమ్మవారి జాతర జరిగింది, జాతరకు వచ్చారు. వచ్చి జాతర చూసుకొని తిరిగి ఈ ఉదయాన్నే ఆయన లోకో విజయవాడలో లోకో పైలట్గా, సీనియర్ లోకో పైలట్గా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగం విధుల్లో చేరడానికి ఈరోజు వెళ్లాల్సింది, అందుకనే రాత్రి అర్ధరాత్రి వేళ బయలుదేరిపోయారు. వాళ్ళు తిరిగి ఈరోజు ఉద్యోగానికి వెళ్ళడానికి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కేవలం ఏదైతే వాళ్ళు ప్రయాణం ప్రారంభించిన 10 కిలోమీటర్లు దాటిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కారు అగ్నికీలలకు ఆహుతైపోయి ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ కారు ఘటన ఎలా జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏంటనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అంటే ఏసీలో ఏదైనా మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత ఘటనకు కారణాలు తెలియాల్సింది. ప్రస్తుతం మన దగ్గర వెంకటరమణ మేనల్డ్ ఉన్నారు. ఆయన మామయ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుని ప్రయత్నించడం. మీ మామయ్య పరిస్థితి ఎలా ఉందండి? మామయ్య హాస్పిటల్లో జాయిన్ చేశారండి, స్ప్రోలో రండి, ఇంకా స్ప్రోలోకి రాలేదండి, అక్కడ ఉన్నారండి. ఇంకా మీకు వచ్చిన సమాచారం ఏంటి ముందుగా? మా ఇలా కార్ ఫైర్ అయిందని చెప్పి వచ్చారు అలా అని చెప్పి అన్నారండి. వచ్చారని చెప్పి అంటే మామూలు మాట్లాడారండి, వెంటనే మేము బయలుదేరి వచ్చాం. రాబడికి అప్పటికే ఫైర్ అయిపోయింది, మా ఆయన బయటకి తీసి పక్కన పెట్టారండి. వాళ్ళ కార్ మొత్తం కాలుతూ ఉందండి. వచ్చాడు వాళ్ళు ఎన్ని గంటలకు బయలుదేరారు, ఎన్ని గంటలకు తిరిగి వెళ్తున్నారు? ఆయన పండగ జాతర సందర్భంగా సోమవారం వచ్చారండి. ఆదివారం మార్నింగ్ వచ్చారు, ఇంకా సోమవారం నిన్న నైట్ బయలుదేరారు 2 గంటలకి. ఈరోజు డ్యూటీ ఉంది ఆయన వాళ్ళని చెప్పి వెళ్తున్నారు. మొత్తంగా ఒక జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని బంధువులు చెప్తున్నారు. అయితే ఘటనకు గల కారణాలు ఏంటనేది మాత్రం తెలియాల్సింది. వెనుక సీట్లో ఉన్న నాగమణి ప్రస్తుతం ఆ కాలుతున్న దృశ్యాలు, ఇంకా పొగలొస్తున్న దృశ్యాలు మనకు అక్కడ కనబడుతూనే ఉన్నాయి. ముందు సీట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న వెంకటరమణ మాత్రం కొంతమంది రోడ్డుపై వెళ్తున్న డ్రైవర్లు కాపాడినట్టుగా బంధువుల సమాచారం. అయితే ఏసీలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగినాయా లేదా అనేది మనమే కొంచెం దర్యాప్తు
తర్వాత తేలాల్సిన అంశం మొత్తంగా కార్ అయితే పూర్తిగా దగ్దమైంది అందులో ఉన్న నాగమణి కూడా సజీవ దహనం అయిపోయారు అయితే బంధువులు చెప్తున్న సమాచారం ప్రకారం ఆ కుటుంబం చాలా అన్యోన్యమైంది తమను కూడా చాలా అన్యోన్యంగా చూసేవారు కాబట్టి ఎలాంటి అనుమానాలు లేవన్నది కుటుంబ సభ్యులు చెప్తున్నమాట కానీ దర్యాప్తు తర్వాత ఎలాంటి నిజాలు వస్తాయనేది మాత్రం తెలియాల్సి ఉంది పూర్తిగా ప్రమాదమా లేకపోతే ఇతరేతర ఏమైనా కోణాలు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ హరితో రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం